దయచేసి నేను ఎక్కువ సమయం తీసుకోను. వాస్తవానికి ఈరోజు పెద్దలు సీఎం అన్న గారికి, అదేవిధంగా అంజబాబు అన్న గారికి, అంజబాబు అన్న మాకు 10 సంవత్సరాల నుంచి పరిచయం, నిండు మనసున్న పెద్ద మనిషి. అదేవిధంగా దినేష్ అన్న, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా సీఎం అన్నకు వాస్తవానికి నేను ఒకసారి కలిసినాం, మేము ఒక పెద్ద మనిషితో కలిసాం, అన్న గుర్తుండటం గురించి కాను. వాకింగ్ సీఎం ఖచ్చితంగా టికెట్ వస్తుందని చాలా మందికి చెప్పినాను. చాలా మంది ఫోన్ చేస్తే చెప్పిన ముద్రాలలో ఫస్ట్ టికెట్ వచ్చేది వాకింగ్ సీఎం వస్తుందని అని అనుకున్నట్టే టికెట్ వచ్చింది. అన్న భారీ మేయాలతో గెలిచారని కూడా తెలుసు, ఎందుకంటే అక్కడ ఆపోజిట్ క్యాండిడేట్ నేను పనిచేసిన అంతకుముందు. అక్కడ మన ముద్రాల పరిస్థితి ఏంది, అక్కడ పరిస్థితి నాకు క్లారిటీగా తెలుసు. అన్న ఖచ్చితంగా గెలుస్తాడు అనే ఒక కాన్సెప్ట్ మీద నేను ముందుగా పెద్ద మతల్లి ఆశీస్సులు అన్నప్పుడు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సీఎం కూడా ఈ వేదిక మీద చెప్తా ఉన్నాను. అన్న వాస్తవానికి ఒక ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిగా నేను, గుళ్ళపల్లి శ్రీనివాసు, రెడ్డి శ్రీనివాసు, మన కుమార్ గారు, ఇంకా చాలా మంది కూడా ఇక్కడ మన ముద్రాలు పెట్టిన చాలా మంది కూడా ఇక్కడ ఉన్నారు. ఈరోజు చాలా మంది కూడా మేధావుల సదస్సు ఎందుకు పెట్టారు అని అంటే నేను ఒక్కొక్క ఆన్సర్ చెప్పగలుగుతా. మొత్తం ఈ తెలంగాణలో 33 జిల్లాలలో ఇవాళ 11,000 చిల్లర గ్రామ పంచాయతీలు, ఒక గ్రామ పంచాయతీకి ఒక వ్యక్తి వచ్చిన 11,000 మంది అయితే అన్నాయి. ఇక్కడ సెమీ ట్రైబల్స్ ట్రైబల్స్ లోగా 6,000 మంది ఈరోజు 6,000 గ్రామ పంచాయతీలా చింత చెట్టు లేని ఊరు లేదు, ముదురా లేని కడప లేదని చెప్పి ఈరోజు మన పెద్ద మనుషులు చెప్పారు. ఎక్కడ పోయినా ఈరోజు మనం ముదురాల ఉన్నాం. కానీ ఈరోజు మనము ఒక అంకిత భావంతో, ఒక లక్ష్యంతో మనం పనిచేసిన రోజు ఖచ్చితంగా మన సంకల్పం నెరవేరుతుందని చెప్పి వేదిక నుంచి నేను ఒక్కసారి చెప్తాను. ఎందుకంటే ఈరోజు సీఎం అన్న అట్లా వ్యక్తి అసలు ఎంత కష్టపడి అక్కడ గెలిచిండో అనేది, ఎంత కష్టం అంటే ఎంత ప్రతిఫలం ఉన్నది. కొన్ని పార్టీలు కూడా మా పార్టీలకు రా అని చెప్పి చాలా మంది అంటే కూడా ఒక పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఈ రోజు కాకుండా ఏదో ఒక రోజు నేను మక్తలకు ఎమ్మెల్యే కానీ అన్న ఒక అంకిత భావంతో అన్న ఎంతో ఉన్నాయో ఇలా చాలా మంది వెంకటేశ్వర కానీ చాలా మంది కూడా చెప్తా ఉంటారు. అంకిత భావంతో అన్నని అసెంబ్లీకి పంపించారంటే నిజంగా మక్తల బిడ్డలు ఏ రోజు ఏ పుణ్యం చేసుకుని ఒక బీసీ బిడ్డలు ఈరోజు అసెంబ్లీకి పంపించారు, ఒక మత్స్యకారుల బిడ్డనంటే ఆ బిడ్డలకు ఈరోజు పెద్ద వరం అని చెప్పి వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. దయచేసి మక్తల్ ప్రజలకు కానీ తెలంగాణలో ముదురాజ్ బిడ్డలకు కానీ చెప్తా ఉన్నా, ఒక్కసారి మన బిడ్డ అసెంబ్లీకి పోయిందా అంటే ఆ బిడ్డ కోసం ప్రాణం ఇచ్చి మన 10 సార్లు అసెంబ్లీకి పంపే విధంగా ఉండాలని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నా. ఈరోజు అందే బాబన్న ఓ సందర్భంలో నేను రాత్రి సినిమా పోయి మా బాబన్న అసలు ఎన్ని సేవా కార్యక్రమాలు చేసిందో మాకు తెలుసు. ఇట్లా రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు, చెప్పుకుంటూ పోతే ఒక లిస్ట్ అయితే. ఈరోజు మేము ఈ యొక్క సీఎంకు మేము సన్మానం చేయాలని మేము చాలా మంది నాయకులకు ఫోన్ చేసాం, మా బాబన్నకు వాళ్ళకి. మా బాబన్న అంటే మా ఇంటి మనిషి, మా నాయన లెక్క కాబట్టి అన్న అంటే జగన్ నేను ముదురాజ్ కులం కోసం ఎంత దూరమైనా వస్తా, నువ్వు ఎక్కడ సన్మానం పెట్టినా సార్ నాకు సన్మానం చేయకుండా సార్ నువ్వు పిలిచినావు చాలు బిడ్డ, ఈ స్ఫూర్తి యూత్ మొత్తం ఉండాలని రానున్నటువంటి రోజుల్లో జాతి భవిష్యత్తు మీ చేతులున్నాయని బాబన్న ఫోన్ లో చెప్పిండు. నాకు చాలా సంతోషంగా అనిపించింది అన్న. ఈ ప్రోగ్రామ్ పెట్టే ముందు కూడా మమ్మల్ని చాలా మంది కూడా ఫోన్ చేసి చాలా రకాలు కూడా మాట్లాడిన వాళ్ళందరికీ ఒకటే ఒక సమాధానం చెప్తా ఉన్నా. నేను నా మీద 130 కేసులు, నేను ఈ జాతి కోసం పనిచేయడానికి ఒక 100 కేసులు వేసుకోవడానికి అనే నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి నేను వేదిక నుంచి చెప్తా ఉన్నా. ఈరోజు సీఎం లాంటి వాళ్ళను 100 మందిని మేము కాపాడుతాం. 2028 118 నియోజకవర్గానికి ఒక బిడ్డను నిలబెట్టే విధంగా ఈరోజు ఈ వేదిక పనిచేస్తాయని చెప్పి ఈ వేదిక నుంచి నేను చెప్తా ఉన్నా. ఈరోజు అన్న ఇక్కడికి వచ్చినటువంటి బిడ్డలందరూ కూడా 9 గంటలకు వచ్చిందన్న, ఒక్కరు కూడా ఇక్కడ వరకు ఇక్కడ నుంచి ఆ గేట్ దాటి ఇప్పటి వరకు కూడా వరకు వెళ్ళలేదు. ఒక్కరు కూడా ఇక్కడ నుంచి ఎక్కడికి కూడా బయటకు వెళ్ళలేదు. వీళ్ళకి మీరు డబ్బులు ఇస్తాను లేకపోతే వెహికల్ పెడతానో లేకపోతే మీరు ఇంకేదో ఆశ చూస్తున్నా రాలేదు. మా ముదురాజ్ బిడ్డకు సన్మానం చేస్తున్నామంటే స్వచ్ఛందంగా వచ్చినటువంటి బిడ్డలన్నా వీళ్ళు. ఏ రాజకీయ పార్టీలకు అతీతంగా ఎవరికి భయపడకుండా స్వచ్ఛందంగా వచ్చినటువంటి బిడ్డలు ఈ బిడ్డలు మీకు వచ్చి ఈరోజు సన్మానం చేయడానికి వచ్చిరన్న. దయచేసి మేము సీఎం చెప్తా ఉన్నాం అన్న, మేము దూరంగా ఉండొచ్చు, మేము మీకు కొన్ని సందర్భాల్లో దూరంగా ఉండొచ్చు, కానీ ఈరోజు మాకు భగవంతుడు ఇచ్చినటువంటి ఒకే ఒక వజ్రాయుధం ఈరోజు మీరన్న. ఖచ్చితంగా ఈ జాతి ఎప్పుడు కూడా మిమ్మల్ని గుడ్డలు పెట్టుకుంటారని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా నాకంటే 2 సంవత్సరాలు పెద్దోడన్న నీలమ్మలు, నేను నీలమ్మల దగ్గరికి పోయినా అన్న, ఇట్లా నేను సన్మానం చేయాలనుకుంటున్నా ఇట్లా స్వయంస్వ అంటే నీలమ్మ ఒక గొప్ప వ్యక్తి అసలు అట్లా శుద్ధి బిడ్డ మన జాతిలో పుట్టినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఆయన ఒక మాట అన్నాడు, అవి నాకంటే ముందుగా నేను ప్రయత్నం చేసిన, నాకు టికెట్ వచ్చి నాకు వెనుదిరిగినా కానీ నేను మడమ తిప్పకుండా నేను పని చేసిన 48,000 ఓట్లు తెచ్చుకున్నటువంటి బిడ్డను ఈరోజు మొత్తం కార్పొరేటివ్ సెక్టార్లు, పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా
నా విజయం నేను గెలవదని పనిచేసిన నా బిడ్డలు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలు ఈరోజు నాకు 48,000 ఓట్లు వేసి నన్ను నాకు వేసి తమ్మి నాకంటే ఎక్కువ మన సీఎర్ అన్న మగ్ధల గెలిచిడు ఫస్ట్ అన్నకు సన్మానం చేయండి నేను కూడా వస్తా అని చెప్పి ఈ వేదికకు అన్న నేను ఓడిపోయినాను అల్లే నీలమన్న నేను ఈ జాతి బిడ్డని ఎప్పుడు నేను ఉన్నాను ఈ రోజు ఖచ్చితంగా ఈ జాతికి సేవ చేస్తా ఆ కార్యక్రమానికి భోజనాలు నేను పెడతా అని చెప్పి నీలమన్న ముందుకు వచ్చి మనందరికీ భోజనాలు నేనంటున్నా అంటానా అవకాశాల కోసం చాలా మంది నేను వ్యక్తుల పేర్లు మాట్లాడగానే ఈ జాతి గురించి పనిచేసేటటువంటి నాయకత్వం ఉన్నది ఈరోజు ఈరోజు సురేష్ అన్న కావచ్చు లోకమైన అన్న కావచ్చు ఇంకా చాలా మంది కూడా ఇంకా చాలా మంది నాయకుడు సేవా సంతన కావచ్చు జగన్మోహన్ అన్న కాసరన్న అదేవిధంగా బండ ప్రకాశ్ అన్న అందరి నాయకత్వం నేను చూసిన అందరితో పనిచేసిన జ్ఞానేశ్వరం దగ్గర పనిచేయాలంటే ఓపెన్ హార్ట్ ఉండాలి బండ ప్రకాశ్ అన్న దగ్గర పనిచేయాలంటే ఓపిక ఉండాలి సహనం ఉండాలి ఈటలాంటి దగ్గర పనిచేయాలంటే లౌక్యం ఉండాలి కానీ అవన్నీ ఉన్నటువంటి వాడు పనిచేయాలంటే ఈ వేదిక మీద ఉండాలని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను చెప్తాను ఈరోజు మాకు ఓపిక ఉన్నది సహనం ఉన్నది లౌక్యం ఉన్నది వీళ్ళ ముగ్గురు దగ్గర నుంచి మేము తీసుకున్నటువంటి ఆలోచన ఖచ్చితంగా భవిష్యత్తులో శ్రీరన్న కానీ బాబన్న కానీ అదేవిధంగా ప్రొఫెసర్ దినేష్ అన్న కానీ మా ప్రభాకర్ అన్న కానీ వీళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు ఖచ్చితంగా ముద్రాల శ్రేయస్సు కోసం ముద్రాల యొక్క భవిష్యత్తు కోసం ముద్రాల యొక్క ఆర్థిక స్థితిగతుల విధంగా కానీ ఏ ముద్రా బిడ్డకు ఆపద వచ్చినా ఏ ముద్రా బిడ్డకు ఏ అవకాశం వచ్చినా ఖచ్చితంగా అక్కడ ఈ వేదిక ఉంటుందని చెప్పి వేదిక నుంచి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అన్నా ఈరోజు మొత్తం మా మెదక్ జిల్లా అన్నది మెదక్ జిల్లాలో నేను ఒక మారుమూల ప్రాంతం పోయిన మా ముద్రా బిడ్డకు ఒక ఆయన టికెట్ వచ్చినట్టు కదా గెలిచినట అని ఒక 70 ముసలాయన అన్నాడు ఏమో సీఎర్ అంట కదా అంటే సీఎర్ కాదే వెంకటేశ్వరుడు లెక్కనే అని చెప్పాను ఎందుకంటే ఒక చట్ట సభలో ఈరోజు రాజ్యాధికార దిశగా ఈరోజు ఉన్నప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట ఏమన్నారంటే నీ కోసమో నీ కుటుంబం కోసమో పని చేస్తే నీలోనే అంతరించిపోతావు ఈ జాతి కోసమో కులం కోసమో పనిచేయి నిన్ను భవిష్యత్తులో ఎక్కడి పోయినా అని గుర్తుపెట్టుకున్నాను అంబేద్కర్ గారు ఎక్కిను ఖచ్చితంగా అంబేద్కర్ గారి ఆశయాల సిద్ధంగా అలా ఇప్పుడు పుట్టినాం అంటే ముద్రలో పుట్టినాం సచ్చినాం అంటే ముద్రలో దస్తాం ముద్రాలంటే ఒక మాట మీద ఉండాలి ఒక మాట మీద ఉండి ముందుకు పోవాలని చెప్పి వేదిక నుంచి చెప్తా ఉన్నా దయచేసి రానున్నటువంటి రోజుల్లో పెద్దలు దినేష్ అన్న కూడా ఒక మాట చెప్పిండు ఇప్పుడు అన్నా ఆర్థికంగా మన ముద్రాలు లేరు సామాజిక ఆర్థికంగా లేరని చాలా మంది అన్నారు ముద్రాలు ఆర్థికంగా లేరు కాదన్నా అవకాశం ఇస్తే హైదరాబాద్ కొనేటట్టు కూడా ఉన్నారు కానీ వాళ్ళకు బలమైనటువంటి వ్యక్తి కావాలి ఒక నమ్మకం విశ్వాసం ఏ రోజైతే ఒక వ్యక్తి కనిపిస్తాడో ఆ వ్యక్తి దగ్గరికి నువ్వు డబ్బులు అడగని అవసరం లేదు ఇలా సీఎన్ఎన్ ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టింది కాదు సీఎన్ఎన్ గెలిపించాలని 24 గంటలు పనిచేస్తాం నాకు ఫోన్ చేసి అన్నా సీఎన్ఎన్ గెలుపు కోసం మేము ఎన్ని డబ్బులైనా మా సొంతంగా ఖర్చు పెడతామన్నా అని చెప్పి నాకు చాలా మంది కూడా ఫోన్ చేసి అంటే ఒక మనిషి మీద ఒక నమ్మకం ఉంటే ఆ వ్యక్తి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు ఈరోజు మేము ఉస్మాన్ యూనివర్సిటీలో మేము పనిచేసినప్పుడు నేను మా రెడ్డి సీను నిజల రమేష్ మా వినోద్ అన్న ఇట్లా చాలా మంది ఒకటేసారి 11 మంది ముద్రాలను జైలు ఉండమన్నారు 11 మంది జైల్లో ఉంటే అన్ని సంఘ నాయకులు వచ్చి కలిసింది కానీ మన సంఘ నాయకులు ఎవరు రాలేదు అయినా మీ వాళ్ళు బాధపడే ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆంక్ష నుండి రాలేరు తప్ప కానీ మళ్ళీ ఆ బిడ్డలు మమ్మల్ని హాస్పిటల్ ఉన్నప్పుడు మా దగ్గర కలిసి వాళ్ళ బాధ చెప్పి నేనేమంటున్నా అంటే ఎక్కడ ఏదైనా సరే మన బిడ్డలు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళని మనం గౌరవప్రదంగా చూసుకున్నప్పుడే మన జాతి కూడా సుభిక్షం ఉంటుందని చెప్పి నేను మరొకసారి వేదిక నుంచి చెప్తా ఉన్నా కానీ ఈరోజు ఒక ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిగా నేను గుణపరిశీలన చాలా మంది కూడా నాయకులు ఉన్నారు మేము అలా 10 రోజుల నుంచి చాలా మంది కూడా మేము ఫోన్ చేసాం చాలా మంది మేధావులకు చేసాం ఎంతమంది మేధావులు అంటే చెప్పుకోవడానికి మేధావులు అని చెప్పుకునే వాళ్ళు కూడా మేము ఫోన్ చేసాం అన్నా ఇట్లా ఉన్నదే మీ యొక్క అడుగు వేసి ఈ యొక్క ఆడిటోరియంకి వచ్చి మీ మేధాశక్తిని పంచుమని అడిగినా కానీ మీరు ఏదో డబ్బులు ఇస్తారో ధనం ఇస్తారో మీకు బానిసరమే మేము పనిచేస్తామని అడగలేము అది ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఇక్కడికి వచ్చి మీ మేధాశక్తిని పంచండి ఒక బిడ్డ గెలిచిండు ఒక పులి ఒక టైగర్ ఈరోజు గెలిచిన ఆ బిడ్డని ఈరోజు మీరు సన్మానించుకోండి అని చెప్పి వాళ్ళందరికీ కూడా మేము ఫోన్ చేయడం జరిగింది సరే ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున పాదాబంధనాలు తెలియజేసుకుంటూ మా సీఎర్ అన్నకుని మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా అన్నా ఇలా 52 లక్షల మందికి నువ్వు దిక్సూచిగా ఉండి ఖచ్చితంగా మేము రేపు భవిష్యత్తులో కూడా సీఎర్ అన్న ఇప్పుడే ఎమ్మెల్యే గెలిచిండు మేము అన్ని అన్నేం కానీ మేము మంత్రి పదవి అన్నకు రావాలి ఖచ్చితంగా ఒక మంత్రి పదవి వచ్చి జాతి కొంచెం సర్వే చేయాలని చెప్పి అన్నను మనస్ఫూర్తిగా వేదిక నుంచి మేము కోరుకుంటున్నాం అన్న ఖచ్చితంగా మీకు ఒక మంత్రి పదవి రావాలి మీ యొక్క పార్టీలు ఉన్నటువంటి స్థితిగతులు అవన్నీ చూసుకొని
మీకు ముద్రాలందరూ కూడా ముక్త గ్రంథంతో మీకు ఒక మంత్రి పదవి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున, ముఖ్యంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ ఓపిక ఎంతసేపు ఉన్నారు కూడా మీ అందరు కూడా పాదాభి వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై ముదరాజ్, జై ముదరాజ్, జై ముదరాజ్. థాంక్యూ జగన్.